హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మ్యాచ్లపై అనుమానాలు. ఐపీఎల్ అంటే స్పాట్ ఫిక్సింగ్గా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అనూహ్య ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఇందులో నిజమెంత తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ అభిమానులకి ఫుల్ కిక్ ఇస్తోంది. మ్యాచ్లన్నీ కూడా ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తున్నాయి. గత రెండు వారాలు చూసుకుంటే మ్యాచ్లన్నీ దాదాపు చివరి ఓవర్ వరకు వెళ్తున్నాయి. స్టార్ ఆటగాళ్ల గాయాలతో ఈసారి ఐపీఎల్ కాస్త కళ్ళ తప్పుతుందేమో అని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈసారి చాలా వరకు థ్రిల్లింగ్ మ్యాచ్లు జరగడం విశేషం. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల్లో ఊహించిన ఫలితాలు రావడం ఇప్పుడు చర్చాంశనీయమైనది. ఇక గెలుపు ఖాయమనుకుంటున్న జట్లకు అనూహ్య ఓటములు తప్పట్లేదు. ఒకటి రెండు మ్యాచ్లు ఇలా జరగడంలో ఆశ్చర్యం లేకపోయినా సగానికి పైగా మ్యాచ్ల్లో గెలుస్తాయి అనుకున్న జట్లు ఓడిపోతుండడం సగటు క్రికెట్ అభిమానిని ఆలోచించేలా చేస్తోంది. ఐపీఎల్ అంటే క్యాష్ లీగ్, స్వదేశీ విదేశీ అనే తేడా లేకుండా ప్లేయర్ ఎవరైనా ఈ మెగా లీగ్ ఆడటానికి ఆసక్తి చూపిస్తారు. కోట్లలో డబ్బుతో పాటుగా నిరూపించుకుంటే మంచి పేరు కూడా వస్తోంది. కేవలం ప్లేయర్లకే కాదు, బీసీసీఐకి కూడా ఐపీఎల్ వలన భారీ మొత్తంలో లాభం వస్తుంది. అయితే ఇలాంటి మెగా లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయని గతంలో నిరూపితమైంది. రాజస్థాన్ ప్లేయర్ శ్రీశాంత్ చండీలా చవాన్ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాజస్థాన్ చెన్నై జట్లను 2 సంవత్సరాల పాటు నిషేధించారు. ఇక అప్పటి నుంచి ఐపీఎల్ అంటే చాలా స్పాట్ ఫిక్సింగ్లు కూడా జరుగుతాయనే అభిప్రాయం అందరిది. మరి ఐపీఎల్ గురించి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఈ వీడియో